హాయ్ ఈజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు నా ఛానల్ చూసిన ఫస్ట్ వీడియో అయితే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ప్లీజ్ టు చెక్ అవుట్ ఈ వీడియో మీరు చూసినట్టుగా మా కమ్యూనిటీ టూర్ నేను ఉంటున్న కమ్యూనిటీ టూర్ అండ్ మా హౌస్ కూడా అంటే మేము వెకేట్ చేస్తున్నాము సో అది వితౌట్ ఫర్నిచర్ కొంచెం క్లియర్గా ఉంది సో అదంతా చూపిద్దామని చెప్పి షూట్ చేస్తున్నాను సో నేను వచ్చినప్పటి నుంచి ఇదే కమ్యూనిటీలో ఉంటున్నాను సో మా లీజ్ అయిపోయింది అనమాట సో వేరే దగ్గరికి మూవ్ అవుతున్నాము సో గుర్తుగా ఉంటుంది అట్ ద సేమ్ టైం జస్ట్ ఇన్ కేస్ వచ్చే స్టూడెంట్స్కి కానీ లేకపోతే చూడాలనిపిస్తే చూస్తారు రాకముందు అని చెప్పి జస్ట్ రికార్డ్ చేస్తున్నాను మా కమ్యూనిటీ పేరు ద లేక్స్ ఎట్ లయన్స్కి ఎట్లా లగ్జరీ అపార్ట్మెంట్స్ అని ఉంటుంది బట్ అంత లగ్జరీ ఏమి ఉండదు నార్మల్గానే ఉంటాయి అండ్ అది ఇందాక చూపించింది బోర్డ్ అండ్ ఎంట్రన్స్ అనమాట సో ఫస్ట్ ఇటు సైడ్ వెళ్తే మా హౌస్ వస్తుంది సో అందుకే ఇటు నేను చూపిస్తున్నా అండ్ అక్కడ బోర్డ్స్ అనమాట ఏ డైరెక్షన్లో ఏంటి స్ట్రీట్ నేమ్ ఎట్లా ఉంటుంది ఇక్కడ మొత్తం గూగుల్ మ్యాప్స్ మీదే వెళ్తాం కదా సో మ్యాప్స్ లేకపోతే మనలాగా ఇదివరకే అయితే మనం ఊర్లు ఊర్లు వితౌట్ మ్యాప్స్ డ్రైవర్స్ అట్లా తీసుకెళ్ళిపోతారు ఇక్కడైతే కంప్లీట్ మ్యాప్స్ మీద డిపెండ్ అయ్యి గూగుల్ మ్యాప్స్ మీద సో అట్లా స్ట్రీట్ నేమ్స్ బోర్డ్ నేమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట దాన్ని బట్టి ఇంక అవి చూసుకొని మ్యాప్స్లో వెళ్ళడం అండ్ యా ఇది వచ్చి మా హౌస్ దగ్గర ఒక్కొక్క ఫ్లాట్కి ఒక్కొక్క కార్ పార్కింగ్ స్పేస్ ఇస్తారు ఆర్ఎల్స్ మనం కొనుక్కోవాలనుకుంటే అక్కడ అవి కొనుక్కోవచ్చు గ్యారేజెస్ హండ్రెడ్ డాలర్స్ సంథింగ్ అలా ఉంటే పర్ మంత్ అండ్ ఇది వచ్చేసి మా హౌస్ చూపిస్తుంది ఎలాగో వెకెచ్చి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి మొత్తం షూట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ వెనక సైడ్ కనిపిస్తుంది కదా యా ఈ విండో దగ్గర ఉన్నది వేలు పెట్టి చూపిస్తున్నా అది నేనుండే రూమ్ అనమాట అండ్ వెనక చాలా పెద్ద స్పేస్ ఉంటుంది ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ కూడా ఇక్కడ చేశాను కూర్చొని అండ్ ఇది వచ్చేసేసి మా అక్కడ ఉన్న టూ త్రీ హౌజెస్కి ట్రాష్ అనమాట అక్కడ వేస్తే వీక్లీ అట్లా వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారు అండ్ ఇవి ఇంకా వెనక హౌసెస్ కొంచెం హై లో అట్లా ఉంటుంది కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది వ్యూ అండ్ ఈ బ్యాక్ సైడ్ వెళ్తే వ్యూ ఇంకా చాలా బాగుంటుంది నెక్స్ట్ అటే తీసి చూపిస్తా అనమాట యా ఇది ఇక్కడ ఎఫ్ఎన్ వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడే చేశాను అండ్ ఇక్కడ నుంచి చూస్తే యాక్చువల్గా కొంచెం సెంటర్ ఇదిలాగా ఉంటుంది అనమాట అన్ని డైరెక్షన్స్లో మొత్తం హౌసెస్ స్ట్రీట్స్ అన్నీ కనిపిస్తాయి బట్ ఇక్కడి వరకే కాదు ఇంకా వెనక్కి కూడా చాలా ఉంటుంది కమ్యూనిటీ అదంతా నడిచి కాకుండా ఒకసారి కార్లో ఒక రౌండ్ లాగా చూపిస్తాను తర్వాత అండ్ ప్రస్తుతానికి ఇదైతే మా ఇంటి వెనక అట్ ద సేమ్ టైం కమ్యూనిటీ ఆఫీస్కి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడానికి ఇటు నుంచి అనమాట వే మేము వెళ్ళేది బట్ ఇక్కడైతే చాలా పెద్ద స్పేస్ ఉంటుంది ఇందాక నేను అక్కడ చూపించాను కదా పెద్ద ల్యాండ్ ఖాళీగా సో అంతకన్నా ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట సో సమ్మర్స్లో ఈవినింగ్ టైమ్స్లో అందరూ ఆడుకోవడం అంటే పిల్లలు అట్లా కొంచెం సైక్లింగ్ చేసుకోవడం అట్లా కొంచెం అలా జరుగుతూ ఉంటుంది అక్కడ ఇప్పుడు కొంచెం వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువ ఎవరు కనిపించట్లేదు బట్ అండ్ ఇది నేను స్నో పడినప్పుడు వ్యూ కూడా ఆల్రెడీ అంతకుముందు రికార్డ్ చేశాను సో అది ఇక్కడ చూపిస్తున్నాను సేమ్ ఇప్పుడు చూపించిన ఏరియాలోనే స్నో పడినప్పుడు యాక్చువల్లీ అంతకుముందు ఇయర్స్లో ఇంకా హెవీగా అంటే ఆల్మోస్ట్ మోకాలు మోకాలు అంత కాకపోవచ్చు బట్ కాలు దిగిపోయేంత వరకు పడేదంట స్నో బట్ లాస్ట్ ఇయర్ చాలా తక్కువ పడింది కంపేర్ టు బిఫోర్ ఇయర్ బట్ అట్లీస్ట్ అవి క్లిప్పింగ్స్ నేను నా దగ్గర సేమ్ ఏరియాలో అందుకని తీసాను అనమాట అండ్ వీడియోస్ కాకుండా కొన్ని ప్లేసెస్లో వేరే హౌసెస్ దగ్గర కూడా కొన్ని బాగుంది వ్యూ అని చెప్పి పిక్చర్స్ కూడా క్లిక్ చేశాను అనమాట అవే పెట్టాయి ఇక్కడ అండ్ అక్కడ పాజ్ చేస్తే స్నో వ్యూ తర్వాత ఇక్కడ నార్మల్గా ఇటు నుంచి వెనక్కి చెప్పాను కదా ఈ ఏరియా అనమాట మొత్తం కొంచెం ఎక్కువ గేమ్స్ పిల్లలు ఆడుకుంటూ అట్లా ఉండేది అండ్ బాగుంటుంది కూడా ఇక్కడ నుంచి జస్ట్ వాకింగ్ ఇక్కడ మధ్యలో పాత్వేస్ ఉంటాయి కదా అవి కూడా చూపిస్తాను అక్కడ పాత్వేస్లో ఎక్కువ చాలా మంది లైక్ పేరెంట్స్ వచ్చినా సరే లేకపోతే ఇక్కడ ఎక్కువ స్టూడెంట్స్ మన ఇండియన్స్ మోస్ట్లీ ఉంటారనమాట ఫారినర్స్ కూడా ఉంటారు ఐ మీన్ చాలా తక్కువ సో మోస్ట్లీ వాకింగ్ చేయడం ఈవినింగ్ టైమ్స్లో పేరెంట్స్ కానీ అట్లా అందరూ తిరుగుతూ ఉంటారు ఈ పాత్వేస్లో చాలా బాగుంటుంది అండ్ ఇటు సైడ్ నుంచి వెళ్తే వెనక్కి నేను చెప్పినట్టు ఆఫీస్ అండ్ స్విమ్మింగ్ పూల్ రెండో వస్తాయి యాక్చువల్లీ ఇప్పుడు క్లోజ్డ్ ఉంది స్విమ్మింగ్ పూల్ అంతకుముందు అయితే లాస్ట్ టైము మేము చాలా ఎంజాయ్ చేశామంటే అంటే స్విమ్మింగ్ పూల్లో దిగి ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళి కొంచెం స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ట్రై చేసి బట్ స్టిల్ రాలేదు అంత ఈజీ కాదు బట్ యా బట్ చూపిస్తాను క్లోజ్డే బట్ గ్రిల్స్ ఉంటాయి కాబట్టి నేను జస్ట్ చూపిస్తాను అనమాట ఇది యాక్చువల్లీ ఇక్కడ టైమింగ్స్ అవి ఇవి అని పెట్టారు కానీ బట్ మోస్ట్లీ ఇది ఎప్పుడు క్లోజ్డే ఉంటుంది ఎప్పుడో ఒక్కసారి ఇంకా పీక్ సమ్మర్స్లో కొంచెం మంచిగా ఉన్నప్పుడు వెదర్ ఓపెన్ చేస్తారు ఫ్యూ డేస్ ఎప్పుడు చూసుకుంటూ ఉన్నాం అనమాట పూలు ఓపెన్ ఉందా ఓపెన్ ఉందా అని చెప్పి ఎప్పుడు ఉంటే వెళ్దాం అని చెప్పి బట్ అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్లోజ్ డే ఉంటుంది అండ్ యా అది త్రీ లెవెల్స్ ఉంది ఫస్ట్ ఏమో ఇన్ఫాన్స్కి అంటే చాలా చిన్న పిల్లలకి సర్కిల్ది తర్వాత ఏమో ఒక టూ లెవెల్స్ ఆఫ్ హైట్స్లో ఉందనమాట అండ్ యా ఇది బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఆఫీస్కి బ్యాక్ సైడ్ ఉంది సో ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత వ్యూ చూపిస్తాను అండ్ ఇక్కడ కోర్ట్ కూడా ఉంది బాస్కెట్బాల్ ఆర్ సంథింగ్ కోర్ట్లో ఉంటే మన వాళ్ళు క్రికెట్ ఎక్కువ ఆడతారు కదా క్రికెట్ పిచ్చి సో మోస్ట్లీ ఈ కమ్యూనిటీలో ఏంటంటే స్టూడెంట్సే ఉంటారు కాబట్టి వాళ్ళు ఈవినింగ్ టైమ్స్లో అట్లా ఆ కోర్ట్ని క్రికెట్ ఇదిలాగా మేబీ అది క్రికెట్ దానికోసమే నెట్ కట్టుకున్నారో ఏమో ఐ డోంట్ నో నో ఐడియా బట్ క్రికెట్ అయితే ఆడుకుంటూ ఉంటారనమాట అక్కడ ఈవినింగ్ టైమ్స్లో అండ్ యా దట్స్ ఆల్ యాక్చువల్లీ నేను కమ్యూనిటీ ఇది కూడా చూపిద్దాం అనుకున్నాను ఆఫీసు బట్ ఆ టైంకి నేను షూట్ చేసే టైంకి ఈవినింగ్కి క్లోజ్ అయిందనమాట బట్ మోస్ట్లీ ఏమి ఉండదు ఒక చిన్న జిమ్ అంటే బేసిక్ థింగ్స్ బేసిక్ కొన్ని థ్రెడ్మిల్స్ కొన్ని ఎక్విప్మెంట్ ఉంటుంది అండ్ నార్మల్గా ఒక డెస్క్ కొంచెం కూర్చునే ఏరియా లాగా అలా ఉండి ఉంటుందన్నమాట వర్క్ చేస్తారు అక్కడ సిస్టమ్ అదంతా ఉంటుంది అండ్ యా కొంచెం బాగా మెయింట మెయింటైన్ చేస్తారు వీళ్ళు లేక్స్ ఎట్ లైన్స్ గెట్ అని లైన్స్ పెట్టారా లేకపోతే నార్మల్గా పెట్టారు యా ఇది అనమాట ఇలా ఉంటుంది కొంచెం దగ్గరగా చూపిస్తే యా జస్ట్ అంతే కొంచెం లోపలికి వెళ్తే జిమ్ ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ మాత్రం బాగుంటుంది బయటికి అంటే లోపల హౌసెస్ మెయింటెనెన్స్ ఒకవేళ ఏమైనా ఇష్యూ వస్తే కాల్స్ చేస్తే లేట్గానే రెస్పాండ్ అవుతారేమో కానీ బయట మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తారు ఎందుకంటే లుక్ దాన్ని బట్టే కదా వచ్చి జాయిన్ అయ్యేది బట్ ప్రస్తుతానికైతే చాలా గ్రీనరీగా ఉంది కదా అంటే ఎటు చూసినా సరే ఆ ప్లెజెంట్గా గ్రీన్ మొత్తం ఇప్పుడు అంటే దీన్ని షూట్ చేసి కొన్ని కొన్నాళ్ళు అయింది బట్ ఇప్పుడైతే మొత్తం ఫాల్ కలర్స్ వచ్చి ఫాల్ కలర్స్ మొత్తం రాలిపోయి మొత్తం ఓన్లీ ఇవి మిగిలినాయి అనమాట వితౌట్ లీవ్స్ కొమ్మలు మాత్రమే అండ్ చూసారా అక్కడ పేరెంట్స్ విజిటింగ్కి వచ్చినప్పుడు అలా గ్రాండ్ చిల్డ్రన్ని అట్లా వాకింగ్కి అలా తీసుకొస్తే అలా శారీ కట్టుకొని ఆంటీ వాళ్ళని చూసినప్పుడు ఏదో ఒక తెలియని అన్నాలకు చూసామా అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది ఇక్కడ తక్కువ కదా సో అందుకని అండ్ ఇది వచ్చేసేసి ఎంట్రన్స్ చెప్పాను కదా ఎంట్రన్స్లో ఒక అరుగులా ఉంటుందన్నమాట సో దాని మీద మన వాళ్ళు కూర్చుంటారు ఇంకా మోస్ట్లీ ఇక్కడ వాళ్ళు ఎవరు కాదు ఓన్లీ మన ఇండియన్సే అది కూడా పేరెంట్స్ టైంపాస్కి అట్లా ఏం తోచదు కదా వాళ్ళకి వచ్చినప్పుడు సో మోస్ట్లీ ఎవరన్నా కనిపించినప్పుడు వాళ్ళ ఏజ్ లేకపోతే అట్లాగా అక్కడ కూర్చొని కొంచెంసేపు మాట్లాడుకుంటూ లేకపోతే అట్లా టైం పాస్ జరుగుతుంది అనమాట సో యా అది అండ్ మా హౌస్ వీడియో కూడా చెప్పాను కదా సో ఇన్సైడ్ వ్యూ మోస్ట్లీ ఏముండదు జస్ట్ టూ బెడ్ నార్మల్గా ఉంటుంది బట్ జస్ట్ ఒక గుర్తుగా ఉంటుందని తీసాను కాబట్టి అది అండ్ ఫర్నిచర్ కూడా తీసేసి మేము ఎలాగో వెకేట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆల్మోస్ట్ క్లియర్గా ఉంది కాబట్టి రికార్డ్ చేశాను సో అది నెక్స్ట్ పెడతా అనమాట అండ్ దానికంటే ముందు నేను నడిచి మొత్తం చూపించలేను కాబట్టి ఇప్పటి వరకు చూపించింది కాకుండా వెనక్కి వెళ్తే ఇంకా వెనక్కి కమ్యూనిటీ ఆఫీస్ నుంచి ఇలా లైన్స్ ఉంటాయి అనమాట ఒక్కొక్క లైన్లోకి వెళ్ళినప్పుడు ఇట్లా మొత్తం బ్లాక్స్ ఇంకా బ్లాక్ నెంబర్స్ అన్ని మొత్తం ఇట్లా బిల్డింగ్స్ సపరేట్గా ఉంటాయి అన్ని బిల్డింగ్స్ ఒకేలా ఉంటాయి ఇక్కడ సో ప్రతి హౌస్ ఇది ఇట్లా ఇది ఇట్లా అని చూడడానికి చూపించడానికి కూడా ఏమి ఉండదు ఒక హౌస్ చూసామంటే ఇంకా ప్రతిది అంతే ఉంటుంది ఆల్మోస్ట్ జస్ట్ డైరెక్షన్ చేంజ్ ఉంటుంది అంతే సో యా ఇట్లా లైన్స్ ఉంటాయి అన్నమాట సో అది రికార్డ్ చేశాను అండ్ హియర్ కమ్స్ హోమ్ యాక్చువల్లీ అందరూ ఫర్నిచర్ అంతా సర్దుకొని నీట్గా ఉన్నప్పుడు ఇది మా హోమ్ టూర్ అలా చూపిస్తారు బట్ నేను మాత్రం యాక్చువల్లీ వెకేట్ చేసిన టైంలో వితౌట్ ఫర్నిచర్ చూస్తున్నా ఎందుకంటే ఇలాగే కొంచెం బెటర్ ఉంటుంది కాబట్టి అండ్ ఓపెన్ అవ్వగానే ఇట్ సైడ్ హాల్ జస్ట్ బాల్కనీ అప్పుడు కొంచెం రైనింగ్ అనమాట అందుకే అలా ఉంది అండ్ వెనక్కి వచ్చినప్పుడు కిచెన్ అండ్ నార్మల్ టూ బెడ్రూమ్ ఉంటుంది బట్ మేము ఇట్లా ఎందుకు చేసామంటే ఇది లాండ్రీ ఏరియా ఫ్రిడ్జ్ కొంచెం ముందుకు జరిపి అదంతా యాక్చువల్లీ మెక్సికన్స్ని పిలిచినప్పుడు వాళ్ళు క్లీన్ చేస్తారనమాట మనీ తీసుకొని సో దట్ మనం లీజ్ అయిపోయిన తర్వాత వెనక్కి ఇచ్చేసేటప్పుడు కూడా కొంచెం అది నీట్గా ఉంటుంది కాబట్టి దాని అపీరియన్స్ కొంచెం మనకి ఫైన్ ఛార్జెస్ అట్లాంటివి పడకుండా ఉంటాయి లేకపోతే కొంచెం చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళు హెవీ ఛార్జెస్ వేస్తారనమాట లైక్ మనకి మనం ఆల్రెడీ సెక్యూరిటీ డిపాజిట్ కడతాము అది పోగా మనకి ఎక్స్ట్రా పైన ఛార్జెస్ పడతాయి సో అట్లీస్ట్ అది తగ్గాలి అని చెప్పి మేము క్లీనింగ్ చేయించాము యాక్చువల్లీ క్లీనింగ్ చేయించిన తర్వాత పిక్స్ అండ్ వీడియోస్ కూడా ఉన్నాయి బట్ అవి కనపడలేదు అనమాట సో అందుకని ముందుదే అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఐదు సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇది నాకు చూపించింది ఇంకొక బెడ్రూమ్ అనమాట విత్ క్లాజ్ ఆబ్వియస్లీ అండ్ యా ఇది మా కమ్యూనిటీ టూర్ అండ్ అండ్ యా స్ప్రింక్లర్స్ సో మోస్ట్లీ స్ప్రింక్లర్స్తో కొంచెం ఫన్ ఉంటుంది రెయిన్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఆ మధ్యలో వెళ్తూ ఉంటాను అనమాట నేను అండ్ ఆల్సో ఈ గ్రీనరీగా ఈ మెయింటైన్ చేయడానికి వీళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే జస్ట్ అది ఎంట్రన్స్ అనమాట అపీరియన్స్ ఫర్ ద కమ్యూనిటీ కదా మంచి ఇంప్రెషన్ ఉంటుందని చెప్పినట్టుగా సో యా Thank you so much for watching the video guys and please don't forget to subscribe if you haven't yet and like the video.